శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. సొంతిల్లు కట్టుకోవాలంటే దానికి ఏదైనా మంత్రం లాంటిది ఏదైనా ఉందా అండి అని అడుగుతున్నారు అందరూ. మీకు గతంలో చెప్పాను నేను, మణిద్వీప వర్ణన అని ఒకటి దాదాపు 280 శ్లోకాలు ఉన్నది ఉంది. అది కానీ రోజు పారాయణ చేయగలిగితే మన ఇల్లు కూడా చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్న ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. అలాగనే సొంతిల్లు కూడా అమ్మవారి దయ వల్ల వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకని మణిద్వీప వర్ణన చేయండి. అంటే అన్ని శ్లోకాలు మేము ఎలా చదువుతామండి, ఇంటర్నెట్లో అన్ని శ్లోకాలు చదివిన వీడియోలు బోల్డ్ ఉన్నాయి, ఏదైనా పెట్టుకుని రోజు వినండి కనీసం. రెండవది ఏమిటంటే, మన ఛానల్లో చాలామంది సప్త శనివారం వ్రతం చేసుకున్నాక వాళ్ళు ఇల్లు కట్టుకున్నామని అలా చెప్పారు. ఇంకొంతమంది వారాహి అమ్మవారి పూజ చేశాక ఇంటికి సంబంధించిన లావాదేవీలు, కోర్టు కేసులు అలాంటివి ఉంటే అవి తీరిపోయి ఇల్లు చేతిలోకి వచ్చిందని చెప్పారు. అందువల్ల వీటిలో ఏదైనా మీ సమస్యను బట్టి చేసుకోండి. శ్రీమాత్రే నమః.